బయటికి వెళ్ళిన కుమారుడు ఏమైపోతాడో అన్న భయం ఆ రోజు తండ్రి ఎదురు చూస్తూనే ఉన్నాడు కొడుకు కోసం. ఈరోజు కూడా మీ తమ్ముడు కోసం, మీ అన్నయ్య కోసం నా కన్నీళ్లు తొడవడానికి మీరు ఎన్నో సాహస కార్యాలు చేశారు. సమయం వస్తుంది, ఎదురు చూడండి అన్నాను. ఎదురు చూద్దాం, వచ్చినప్పుడు స్వీకరిద్దాం. కండిషన్లు పెట్టకూడదు కదా. ప్రేమలో అనేక పాపాలు కప్పడతాయి, కప్పడిపోతాయి. ఇప్పుడు పాపలేని వాళ్ళు ఎవరో రాయమన్నాడు ఆయన. మనము నేరం చేశాం. నేరాలు అనేవి సహజంగా చేస్తాం. కుమారుడు తండ్రిని అంటున్నా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావని. నీ చెయ్యి ఎందుకు విడిచిపెట్టానంటే నాయన, మీ తమ్ముళ్ళు చేయలు పట్టుకోవడానికి. ప్రియులరా, ఈ ప్రేమ మనకు అవసరం రా. అన్నయ్య ఇచ్చాడు సంతోషం, పిల్లలందరూ వచ్చారు సంతోషం, వెరీ హ్యాపీ. కోపం తొందరపడతాం, మాట్లాడతాం, ఎన్నో అనుకుంటాం, అవన్నీ లెక్కల్లోకి తీసుకోకూడదు. తండ్రి దగ్గరికి రావడం అది పెద్ద గెలుపు. అందులో అన్నీ పోతాయి, సమస్య పోతాయి, ఆరిపోతాయి, చల్లారిపోతాయి.